హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఓవరాల్ మా ట్రిప్ అంతా అయిపోయింది. ఫ్రమ్ హైదరాబాద్ టు బాగ్దోబ్రా, బాగ్దోబ్రా టు సిలిగురి, సిలిగురి నుంచి గ్యాంగ్టాక్, గ్యాంగ్టాక్ నుంచి ఈస్ట్ సిక్కిం, వెస్ట్ సిక్కిం, నార్త్ సిక్కిం ఒకటే వెళ్ళలేదు మేము. సో అదైపోయిన తర్వాత డార్జిలింగ్ వచ్చాం. డార్జిలింగ్ నుంచి కోల్కతా వచ్చి కోల్కతా టూర్ కూడా కంప్లీట్ అయిపోయాక కోల్కతా నుంచి భువనేశ్వర్కి ఒక ట్రైన్లో వచ్చాము. భువనేశ్వర్లో విశాఖ పట్టుకొని వైజాగ్లో దిగి నేను మళ్ళీ వైజాగ్లో నుంచి దురంతోకి ఎక్కాను అనమాట. సో ఎందుకంటే నాకు ఆ టైం అనేది విశాఖ చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. నేను ఎర్లీ మార్నింగ్ 6కి వెళ్ళిపోవాలి అంటే నాకు కరెక్ట్గా ట్రైన్ మ్యాచ్ అయింది, అదొకటే అనమాట. ఇది మన బార్డర్ ఆంధ్ర దగ్గరకు వచ్చేసిన తర్వాత అనుకుంటా. చాలా బాగా అనిపించే పొలాలు ఇవన్నీ, గ్రీనరీ అంతా నాకు చాలా నచ్చి వీడియోస్ లాగా షేర్ చేస్తున్నాను మీకు. వరి పొలాలు ఇక్కడ ఎక్కువ ఉన్నాయండి. దాని తర్వాత మనకి ఇక్కడ పలాస అవన్నీ వచ్చిన తర్వాత జీడిపప్పు అవి అమ్ముతారు, కొంచెం చూసి తీసుకోండి. చాలా అంటే బాగాలేదు, అందుకనేసి రేట్స్ తక్కువ చెప్పేసి అమ్మేస్తారు, కొంచెం చూసుకొని తీసుకోండి. దాని తర్వాత ఇది మా అత్తగారు తీసుకోండి 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 అంటే తీసేసుకున్నాను. బట్ ఇంటికి వచ్చిన తర్వాత పప్పు అయితే డిఫాల్ట్ ఉంది. సో తీసుకోవద్దని నేనైతే చెప్తాను. బట్ ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే ఒకటికి రెండు సార్లు చూసి తీసుకోండి. సో ఇక్కడ మా ట్రైన్ జర్నీ అంతా ఇంచుమించు 2 డేస్ అయినట్టుంది. మేము భువనేశ్వర్లో ఎర్లీ మార్నింగ్ 4కి కాదు 6కి ఎక్కువ, 6కో 8కో ఎక్కాము విశాఖ. కోల్కతాలో అంతకు ముందు రోజు నైట్ ఎక్కాము. సో కోల్కతాలో ఓవర్ నైట్ జర్నీ చేసి భువనేశ్వర్కి వచ్చి భువనేశ్వర్ నుంచి వైజాగ్ అనమాట. వైజాగ్ మేము అక్కడ మార్నింగ్ 8కి ఎక్కితే వైజాగ్ వచ్చేసరికి 4 అయ్యింది. సో 4 నుంచి 8 వరకు మాకు గ్యాప్ ఉండింది. మళ్ళీ మేము 8 o'clockకి దురంతో అనేది ఎక్కేసాం. సో ఇదంతా మా ట్రైన్ జర్నీ ఉంటుంది. ట్రైన్ జర్నీ విత్ బ్యూటిఫుల్ గ్రీనరీ నేచర్ అనమాట. సో ఈ గ్రీనరీని మీరు కూడా వాయిస్తో పాటు ఎంజాయ్ చేయండి. అండ్ ఇక్కడ అప్పుడప్పుడు స్టేషన్స్ కూడా వస్తాయి, మధ్య మధ్యలో ఒకటి అలా స్టేషన్ వస్తుంది. సో అవి కూడా నేను క్యాప్చర్ చేశాను. సో మీరు అవన్నీ చూస్తూ ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. Thank you.
ఇది వైజాగ్ రైల్వే స్టేషన్లోనండి. మన ఫిష్ మసాజ్ ఉంటుంది కదా, ఫుట్ మసాజ్, సో అది 100 రూపీస్కి 15 మినిట్స్ 20 మినిట్స్ ఉంటుందో. సో నేను అది ఫిష్ మసాజ్ చేయించుకొని మేము మళ్ళీ ట్రైన్ ఎక్కే టైంలో గ్యాప్లో ఇలా చేయించుకున్నాను అనమాట. మా హస్బెండ్ బాడీ మసాజ్ చేయించుకున్నారు. ఇదేనండి మా ఫైనల్ వెకేషన్ టూర్ అంతా కూడాను. హోప్ మీ అందరికీ చాలా అంటే చాలా నచ్చింది అనుకుంటున్నాను. సో మీరు ఎవరైనా ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే కూడా బెస్ట్ సీజన్లో ప్లాన్ చేసుకుని ట్రిప్ని ఎంజాయ్ చేయండి. ఇంకా ఇవాళతో నా ఈ వీడియో సిరీస్ని ఎండ్ చేస్తున్నాను. హోప్ మీ అందరికీ నచ్చాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.